హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు చూపించిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఉప్మా. ఇది ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందండి. చూడండి, ఎక్కడ అతుక్కోకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది. సో నేను చెప్పే కొలతలు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి చేస్తే కనుక మీకు ఇలాగే వస్తుంది. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక 6-7 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలు, కొద్దిగా ఇంచు అల్లం తరుగు, ఇది గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 4-5 బీన్స్ తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక ఆలుగడ్డ అనేది చిన్న చిన్నగా కోసి పెట్టుకున్నాను. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని పప్పులన్నీ వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి మంచిగా వేపుకోవాలి. ఈ వేగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని మనం తరిగి పెట్టుకున్నటువంటి కూరగాయలు ఉన్నాయి కదా, టమాటా తప్పించి మిగతాయన్నీ వేసి వేపుకుందాము. ఇవి కొంచెం వేగాలన్నమాట, మనకి రంగు మారే వరకు వేగాక అప్పుడు టమాటా వేసుకుందాము. సో ముందైతే వీటిని వేపుకుందామండి. మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను చివరిలో వేసుకున్నాను. ముందుగా అయితే ఇవి వేపుకుందాము. చూడండి, ఇలా చక్కగా మగ్గినాయి కదా. సో ఇప్పుడైతే తరిగి పెట్టుకున్నటువంటి 2 టమాటాలు వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. సో ఇవి మంచిగా మగ్గుతాయన్నమాట. ఇప్పుడు నేను ఒక ఫస్ట్ టిప్ చెప్తానండి. మీరు తీసుకునే సేమియా కనుక అంటే నార్మల్ సేమియా అయితే కనుక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మంచిగా దోరగా వేపుకోండి. అలా వదిలేయకండి, తిప్పుతూనే వేపుకోవాలి, లేకపోతే ఈవెన్గా ఫ్రై అవ్వదన్నమాట. అలా చేసుకున్నా కూడా పొడి పొడిగా వస్తుంది. సెకండ్ టిప్ ఏంటంటే, ఆల్రెడీ వేపిన సేమియా కూడా దొరుకుతుందండి, అలా కూడా తీసుకుని వాటర్ రిడ్యూస్ చేసి చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే ఇది చూడండి మంచిగా మగ్గినాయి కదా, ఇప్పుడు వాటర్ అనేది వేద్దాము. నేను ఇక్కడ 3 కప్పులు సేమియా తీసుకుంటున్నానండి. సో 3 కప్పులకి 5.5 కప్సే వాటర్ పోసుకుంటున్నాను. సో మనం నార్మల్గా వేసేదానికంటే ఒక 1/2 కప్ తక్కువే వేసుకోవాలి, అప్పుడే మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడైతే నేను వాటర్ పోసుకుని అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. మనకి ఉప్మాకు సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాము. అలాగే చివరిలో ఇంకొక టిప్ చెప్తానన్నమాట. ముందుగా అయితే ఇవి వాటర్ని ఒక పొంగు రానిద్దాము. ఇందులో మీరు బీన్స్కి బదులు బటానీ కూడా వేసుకోవచ్చు. ముందైతే దీన్ని మూత పెట్టేసి మంచిగా ఒక పొంగు అయితే రానిద్దాము. నేను ఇక్కడ సేమియా ఆల్రెడీ వేపిందే తీసుకుంటున్నానండి, కాబట్టి నేను సెపరేట్గా వేపట్లా. మీరు మామూలు అయితే కనుక కంపల్సరీగా వేపి వేసుకోండి, అప్పుడే బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. నేను యూజ్ చేసిన కప్ అదనమాట, సో అదే కప్తో కొలుచుకున్నాను. ఇప్పుడైతే ఇది పొంగొస్తుంది కదండి, ఇప్పుడు నేను సేమియా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుందాం. ఒకసారి మనం సేమియా అనేది వేసుకున్నాక పద్దాకా తిప్పకూడదు అన్నమాట, ఎందుకంటే అలా తిప్పుతున్న కొద్దీ అది బ్రేక్ అయిపోతూ ఉంటుంది, సో స్మాష్ అయిపోతుంది అన్నమాట. ముందుగా అయితే నేను కొలిచి పెట్టుకున్నటువంటి సేమియాను వేసుకుని ఒకసారి తిప్పేసి మూత పెట్టుకుని ఉడకనిస్తాను. ఇందులో మీరు ఏ కూరగాయలు వేసుకోకుండా ఒట్టి టమాటా కూడా వేసుకుని చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది, మన టమాటా బాత్ మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడు ఇది మంచిగా ఉడికి దగ్గరికి వచ్చాక అప్పుడు ఒకసారి గ్రేట్తో కలుపుకుని, ఇప్పుడు టిప్ ఏంటంటే ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. ఇలా పిండుకోవటం వలన ఏంటంటే సేమియా అనేది మంచిగా కలర్ఫుల్గా అలాగే పొడి పొడిగా కూడా ఉంటుంది, ప్లస్ నెయ్యి కమ్మదనం అంతా దానికి పట్టుంటుంది. చూడండి, ఇలా అనగానే చూడండి ఏ ఒక్కటి అతుక్కోకుండా అలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇది చివరిలో చేయాలి. చేసి ఇంకా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలాగే వేడివేడిగా సర్వ్ చేయాలి. మీకు ఇందులో నిమ్మకాయ టేస్ట్ కనుక నచ్చకపోతే కనుక నిమ్మకాయని స్కిప్ చేసేయచ్చు, ఏం అవసరం లేదు. ఇది ఇట్లానే బాగుంటుందండి, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సో ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.